వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం మంకల్ పారిశ్రామిక వాడలో 43 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని మహేశ్వరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న నాయక్ తెలిపారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. మేము మాతో పాటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పర్సన్స్ కూడా వచ్చారు. వచ్చి రేడ్ చేయగా ఒక 43 టన్నుల పీడిఎస్ రేస్ను సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికంతా వ్యక్తులు గణేషు, సతీషు, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ బిజినెస్ అక్కడ కలెక్ట్ చేసుకుని బియ్యాన్ని ఒక దగ్గర డంప్ చేసి ఈ బియ్యాన్ని కోళ్ల ఫామ్లో కానీ ఇంకా ఎవరికన్నా కావాల్సిన వ్యక్తులకు అమ్మాలని ట్రై చేస్తుండగా మేము రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ 5 మంది కూడా ఈరోజు రిమాండ్ చేయడం. ఎక్కడి నుంచి తీస్తున్నాం సార్ బియ్యాన్ని? అంటే ఎక్కడ తీసుకెళ్తారు బియ్యాన్ని? ఎక్కడికి తీసుకెళ్ళారు? వీళ్ళు కోళ్ల ఫామ్లకు కానీ లేకపోతే ఇంకెవరైనా అవసరం ఉంటే వాళ్ళకి చేయాలి. ఎన్ని లారీలు సార్? ఒకట ఒక లారీ మరి 1.5 లారీల దాకా ఉంటుంది. లారీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఓకే. ఎన్ని అంటే 5 రిమాండ్? 5 రిమాండ్ చేస్తారు.